And for all your filmy updates, please subscribe to Dot Entertainment. సేపు చాలా సరదాగా ఫ్రెండ్లీగా నడిచింది ఎన్విరాన్మెంట్ అందరితోటి కూడా. హస్వంత్ కూడా తను కొత్తవాడైనా కూడా చాలా చాలా బాగా చేశాడు. చూడటానికి నోట్లో వేలు పెడితే కొరకలేనంత నెమ్మదిగా మెత్తగా కనిపిస్తాడు, కానీ అంత నెమ్మది అయితే కాదు. సినిమా చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది డెఫినెట్గా. ఇందులో నాకు చాలా మంచి పాత్ర వచ్చింది. యాక్చువల్గా ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్, అన్ని రకాల ఎమోషన్స్ కలగలిపిన క్యారెక్టర్ అండ్ తులసి గారితో నేను మొదటిసారి కాంబినేషన్లో నటిస్తున్నాను. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తుందని అనుకుంటున్నాను, యంగ్స్టర్స్తో పాటు. ఎందుకంటే ఒక సినిమాలో ఉండాల్సిన అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనం ఏది వద్దంటామో పిల్లలు దాని వైపు పరిగెడతారన్నది కొంచెం చూపించారు ఇందులో. సో ఈ సినిమా మా ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా మా ప్రొడ్యూసర్ గారు అందరికీ మంచి సపోర్ట్ ఇచ్చారు. బాగా ఆయనకి కాసుల వర్షం కురిపించాలని, సినిమా విజయవంతం కావాలని, మా డైరెక్టర్ యుగంధర్ గారికి మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటూ. మార్నింగ్ ఆల్. ఈ మూవీలో నేను ఒక క్యూట్ లిటిల్ క్యారెక్టర్ చేశాను. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ మై క్యారెక్టర్. మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ యుగేంద్ర డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్. ఈ మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం, యూత్ఫుల్ ఫిలిం, అందరికీ కనెక్ట్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ హీరో అండ్ హీరోయిన్ గారు అందరికీ అండ్ హోల్ క్యాస్ట్ అండ్ క్రూకి ఆల్ ది బెస్ట్. సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ మూవీ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నర్వస్గా ఉంది. ఇది నా ఫస్ట్ సినిమా. నన్ను ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఎంచుకున్న మా దర్శకులు యుగంధర్ గారికి, నన్ను నమ్మి ఎంతో డబ్బును ఇన్వెస్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ గారికి, బాగా తెలిసిన ఫ్రెండ్స్ కూడా మనకి ఒక లక్ష ఇవ్వాలంటే ఆలోచిస్తారు. ఆయన లక్షల రూపాయలు ఈ సినిమా మీద ఇన్వెస్ట్ చేశారు. మేము ఎవ్వరూ ఆయనకు తెలియదు. ఆయన సినిమాని నమ్మారు, మమ్మల్ని నమ్మారు. ఇంకా ఈ సినిమా యాజ్ ఆఫ్ నో ఇప్పుడు రీరికార్డింగ్ స్టేజ్లో ఉన్నది. సినిమా చూస్తున్న ప్రాసెస్లో ఎడిటర్ చాలా బాగా ఎడిట్ చేశారు, చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ జనరల్గా మనం చాలా మలయాళం సినిమాలు ఇష్టపడుతుంటుంటాం అనుకుంటున్నాను. నేను మలయాళం సినిమాలు బాగుంటాయేమో, చాలా బాగా తీస్తారేమో అనుకున్నాను. లేదు, ఆ మలయాళం కళ్ళే వేరు. చాలా అందంగా తీశారు, చాలా అందంగా తీశారు. ఇంకా మీకు టీజర్ చూస్తే అనిపించి ఉండొచ్చు ఏదో కల్ట్ అనుకోవచ్చు. ఇది కల్ట్ కాదు, గిల్ట్ కాదు, 100% గోల్డ్. యా, చాలా మంచి సినిమా అండి. మీకు ఇంటర్వెల్ సీక్వెన్స్ అయ్యేటప్పటికి ఖచ్చితంగా విజువల్స్ పడతాయి. సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి అందరి కళ్ళు చమరుస్తాయి, నేను గ్యారంటీగా చెప్తాను. నేను ఒక ఇండస్ట్రీస్ని సినిమా అంటే మన యాంకర్ గారు ఇప్పుడు కాక ఇంకెప్పుడు అన్న పేరుకి ఎప్పుడు నుంచో అనుకుంటున్నాను ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమా తీయాలని. అయితే ఈ యుగంధర్ గారు కలిసిన తర్వాత కథ నచ్చి, వాళ్ళ యొక్క ఆతృత నచ్చి, టాలెంటెడ్ యూత్ని ఎంకరేజ్ చేయాలని లక్ష్యంతో నేను ఈ సినిమా చేశాను. ఈ సాంకేతిక వర్గం, టెక్నీషియన్స్ అంతా కూడా చాలా బాగా పనిచేశారు. నేను వీళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ విషయంలో నన్ను చాలా కోఆపరేట్ చేసినందుకు. అలాగే ఈ సినిమా గురించి మా టెక్నీషియన్స్ అంతా చెప్పారు, దీని ఏమిటి సినిమా కథ ఏంటి అంతా చెప్పారు. ఇది ఖచ్చితంగా మంచి సినిమా. నా తొలి ప్రయత్నంగా తీసిన సినిమా చాలా మంచి సినిమా. అలాగే నేను ప్రతి సంవత్సరం కూడా 2 సినిమాలు చేయాలని చెప్పి సంకల్పించి ఇందులోకి వచ్చాను. నేను ఇది కేవలం డబ్బు కోసం రాలేదు, ఒక యూత్ఫుల్ టాలెంట్ ఎంకరేజ్ చేస్తా, నా పేరు మీద వాళ్ళు ఈ బ్యానర్లో చేసాం మాకు లైఫ్ వచ్చిందని అనిపించుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. అంతే తప్ప వేరే ఏదో ఈ సినిమా చూసి వెళ్ళిపోతాను కాబట్టి అనుకోవద్దు. ఖచ్చితంగా నేను పోరాడతాను, ఇందులో సాధిస్తాను.
ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ ప్రాతికేయ మిత్రులకి అందరికీ కూడా నాకు సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. టీజర్ లాంచ్ ఎక్కడ అవుతుందని సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్ అమ్మ నాన్న థ్యాంక్ యూ సో మచ్ ఇంజనీరింగ్ చేసినా కూడా నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి చెప్పినా కూడా యూ సపోర్టెడ్ మీ అండ్ ఆ తర్వాత మా అత్త మా అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి బికాస్ మా పేరెంట్స్ అబ్రాడ్లో ఉన్న నాకు ఎప్పుడు ఆ వెల్త్ లేదు అంత బాగా చూసుకున్నారు నన్ను అండ్ కమింగ్ టు మూవీ మా డైరెక్టర్ యుగేందర్ గారి గురించి చెప్పాలి ఎంత డెడికేటెడ్ అంటే యూనో మీరు సినిమాలో చూస్తారు చెప్పింది చెప్పినట్టు తీశారు అండ్ థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ ప్రొడ్యూసర్ గారు ఎక్కడ డబ్బుల కోసం అనేది ఐ మీన్ ఏది కావాలన్నా మాకు ఎక్కడ లోటు లేకుండా తీశారండి సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అలా మ్యూజిక్ డైరెక్టర్ గారు మంచి సాంగ్స్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ ఈ సినిమా నుంచి మీకు మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను అండ్ అట్లానే మా డిఓపి జమీన్ సార్ అండ్ హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీ షాట్ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి అట్లానే కాస్ట్యూమ్ డిజైనర్స్ ప్రియా శ్రావ్య అండ్ వికాష్ని గారు థ్యాంక్ యూ అండ్ ప్రతి లైట్ మెన్కి ప్రతి టెక్నీషియన్కి ప్రతి కెమెరా అసిస్టెంట్కి ఆర్ట్ డిపార్ట్మెంట్కి థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ నా ఫస్ట్ ఫిలిం కాబట్టి మీరు అందరూ చాలా స్పెషల్ నాకు చేయడానికి వచ్చిన మీడియా పీపుల్ అందరికీ మా సినిమా తరపు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాం అండి సో ప్రతి సినిమాకి కథ హీరో అది నిజమే ఎప్పటికీ ఈ సినిమాకి దాంతోపాటు ఈ సినిమాకి ఎప్పటికీ హీరో మా ప్రొడ్యూసర్ గోపాలకృష్ణారెడ్డి గారు ఆశ్వాంత్ నువ్వు కూడా వేరేలా అనుకోకు ఫస్ట్ ఎందుకు హీరో అంటున్నానంటే అండి కథ చెప్పిన తర్వాత నీ కథ బాగుంది నువ్వు బాగా తీస్తావని నమ్మకం ఉంది నీ వెనక ధైర్యం నేను ఉన్నాను వెళ్ళు అన్నారు ఇప్పటికీ ఆ మాట మీద ఉన్నారండి ఆ మాట మీద ఉన్నారని ఎందుకు అంటున్నానంటే సినిమా కోవిడ్ వస్తున్న టైంలో కంప్లీట్ అయిపోయింది అందరూ ఓటీటీ చేద్దాం అది ఇది అని చాలామంది సలహాలు ఇస్తుంటారు అట్ ది సేమ్ డబ్బులు పెట్టిన వాళ్ళకి తొందరగా ఇది క్లోజ్ చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది తప్పలేదు ఆ టైంలో మరి ఏం చేద్దామంటే సినిమా చూడండి సార్ నాకైతే థియేటర్లో రిలీజ్ చేయాలని ఉంది మన బొమ్మ ఎప్పుడైనా థియేటర్లో పడాలి ముందు అని ఉందని చెప్పాను సినిమా చూశారు ఆయన మిత్రులు వాసు గారు ఆనంద్ గారు అందరూ కలిపి చూశారు నువ్వు థియేటర్లో చేద్దాం అన్నావు ఎప్పుడైతే అప్పుడే చేద్దాం అని ఆ రోజు వెళ్ళిపోయారండి ఈరోజు పిలిస్తే వచ్చారండి సో ఈ సినిమాకి ఎప్పటికీ ఆయనే హీరో అండి ఇంకా మా టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా పనిచేశారు ఆయన నన్ను నమ్మినట్టు నేను నమ్మి పెట్టుకున్న నా కెమెరామ్యాన్ మ్యూజిక్ డైరెక్టర్ నా హీరో హీరోయిన్ ఆర్ట్ డైరెక్టర్ అందరూ బాగా పనిచేశారు చిన్న బ్యాడ్ ఏంటంటే హీరోయిన్ నమ్రత తన షీజన్ డాక్టర్ అండి యాక్చువల్గా ఇప్పుడు కోవిడ్ సర్వీస్ దీంట్లో ఉంది అక్కడ ఏదో కేసెస్ బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పి రాలేని పరిస్థితిలో తను కూడా చాలా బాధపడింది రాలేకపోయింది నెక్స్ట్ షీ విల్ జాయిన్ ఇంకింతకు మించి ఇప్పుడు ఈ సినిమా గురించి ఎర్లీగా ఇంకేమి మాట్లాడకూడదు అనుకుంటున్నాను సార్ ప్రొడ్యూసర్ గారు ఇంతమంది సమక్షంలో చెప్తున్నాను సార్ ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమా షూర్ షాట్ హిట్ కొడుతున్నాం సార్ అండ్ ఫర్ ఆల్ యువర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్ హాయ్ దిస్ ఇస్ నభానటేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్